చిత్తూరు జిల్లా పలవనేరు నియోజకవర్గం వి కోటలోని గోవిందపురం పి కొత్తూరు తోటకడమ మొదలైన పంచాయతీల్లో ఇంటింటికి తెలుగుదేశం భావిషూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పర్యటించిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ గ్రామ పంచాయతీలో ఎన్నో అభివృద్ధి పనులు కార్యక్రమాలు చేశారని, తోటకర నుంచి కోటమండకు సంబంధించిన రోడ్డు కూడా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టు కింద దాదాపుగా 2,41,00,000 రూపాయలతో ఆనాడే శాంక్షన్ చేయడం జరిగిందని, అదేవిధంగా ఇదే గ్రామంలో దాదాపు 49,00,000 రూపాయలతో సీసీ రోడ్లు వేయించడం జరిగిందని, ఆనాడే హంద్రీ నివా కాలువలో నీళ్లు తెప్పించడం జరిగిందని వైకాపా ప్రభుత్వం చేసిందేమీ లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జన సైనికులు పాల్గొన్నారు. సోదరి సోదరి మనలందరికీ కూడా నమస్కారం. తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు తోటగనం గ్రామ పంచాయతీలో ఇంత ప్రతి ఒక్క తోటకన గ్రామ పంచాయతీ సోదర సోదరి మనందరికీ కూడా హృదయపూర్వకంగా నా చేతుల నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో 4.5 సంవత్సరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ గ్రామ పంచాయతీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఏదైతే మోర్నపల్లి నుంచి తోటకనంలో కావచ్చు, తోటకనం నుంచి కోటబండ కానీ పోతనపల్లి కానీ దానికి సంబంధించినటువంటి రోడ్లు కూడా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఇది 72,00,000, అది 2,41,00,000తో ఆనాడే శాంక్షన్ చేసి చేయడం, ఆ కార్యక్రమం ఆ తర్వాత కంప్లీట్ చేసి జరగడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ముఖ్యంగా నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈ తోటకనం గ్రామ పంచాయతీ పక్కనే మన కైగల్లో రిజర్వాయర్ గత ప్రభుత్వంలో శాంక్షన్ చేశాం, శాంక్షన్ చేసి ఫౌండేషన్ కూడా వేశాం, టెండర్లు కూడా అయినాయి. ఈ 4.5 సంవత్సరంలో ఈ గ్రామానికి సంబంధించి అతి ఎక్కువ రైతులకు ఉపయోగపడేటువంటి ఆ కైగల్ రిజర్వాయర్ ఈ రోజుకి కూడా ఈ ప్రభుత్వంలో చేసినటువంటి సందర్భం లేదని చెప్పి సందర్భంగా కూడా నేను ఒకసారి మీకు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు కొత్తగా హంద్రీ నివా కాలువలో నీళ్లు పారుతా ఉన్నాయి. గత ప్రభుత్వంలో 4.5 సంవత్సరానికి మునిపే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నికలకు మునుపు ఇదే కాలంలో నీళ్లు పారించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అయితే ఈ ప్రభుత్వానికి పాపం 4.5 సంవత్సరాల్లో ఈ మళ్ళీ ఎన్నికలు వచ్చిన దాకా దాంట్లో నీళ్లు పారించేటువంటి పరిస్థితి కూడా లేదనేది ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. నేను ఒకటి అడుగుతా ఉన్నా, గత ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాలు చాలా పనులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇదే గ్రామంలో దాదాపు 49,00,000 రూపాయలతో సీసీ రోడ్లు శాంక్షన్ ఉంటే నాట్ స్టార్టెడ్ కింద ఈ రోజు దాకా కూడా అవి చేయలేక మరి దానికి సంబంధించినటువంటి బిల్లులు కూడా ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి సందర్భం లేదని చెప్పి ఒకసారి నేను తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సెరికల్చర్ చేసే వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు,
గత ప్రభుత్వంలో 50 రూపాయలు ఇన్సెంటివ్ కింద సెరికల్చర్ రైతులకు ఇవ్వడమే కాకుండా దానికి కావలసినటువంటి చంద్రకులకు గాని సున్నం గాని మందులకు గాని ఇచ్చినటువంటి సందర్భాన్ని తెలియజేసుకుంటున్నా. ఈ 4.5 సంవత్సరంలో సెరికల్చర్ చేసేటువంటి రైతులకు కనీసం 50 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో లేకపోతే రైతులకు, రైతుల పైన ఈ ప్రభుత్వానికి ఏం ప్రేమ ఉందో ఒక్కసారి ఆలోచించుకోమంటా ఉన్నా. గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరు తిరిగి, నేను పూర్తిగా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కూడా రేట్లు తగ్గించేస్తానని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మాటల్లో ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచడమే 9 దఫాలు కరెంటు ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇదే గ్రామ పంచాయతీల్లో చెత్తకు కూడా పన్నేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ఇదే గ్రామాల్లో ఈరోజు సర్పంచులు ఉన్నారు, సర్పంచులకు రావాల్సినటువంటి నిధులు కూడా ఈ ప్రభుత్వం సక్రమంగా స్థానిక సంస్థలకు ఇచ్చినటువంటి సందర్భం లేదని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదే కాదు, గత ప్రభుత్వంలో వేసినటువంటి ఎల్ఈడి లైట్లు ఎక్కడైనా గ్రామ పంచాయతీల్లో బర్న్ అయితే ఆ ఎల్ఈడి లైట్లు మార్చేటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు కూడా పగులు ఎల్ఈడి లైట్లు మెలుగుతా ఉన్నాయి. అవి వేసింది కూడా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇవే కాదు, చాలా కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను అధికారంలోకి వస్తే అంచెలంచెలుగా మద్య నిషేధం చేస్తానని. ఈయన అధికారంలోకి వచ్చి అంచెలంచెలుగా 60 రూపాయలు ఉండే కోటల్లో దాదాపు 220 రూపాయలు పెంచినటువంటి పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆ మందు తాగితే ఏమైనా మరి సామాన్యమైనటువంటి ప్రజల ఆరోగ్యాలు ఉంటాయో అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు తెల్లవారుజామున కల్లో వస్తే ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తేలేదేమయ్యా అని అడిగారే, ఎవరైనా అడిగితే రాత్రికి రాత్రే స్పెషల్ స్టేటస్ అందుకు ఒక బొమ్మ వేసి కోటను రిలీజ్ చేస్తారు. మరి అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం గతంలో చెప్పినటువంటి మాటలు పూర్తిగా కూడా విస్మరించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు చదువుకున్నటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇదే గ్రామ పంచాయతీల్లో ఎంతో మంది మరి పక్క రాష్ట్రాలకు పోయి పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఈ 5 సంవత్సరాల కాలంలో 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పినటువంటి మాటను ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు దాకా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఏమైనా ఈ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు ఈ రాష్ట్రానికి ఎవడైనా పెట్టుబడి భయపడి రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఉదాహరణకు ఈ జిల్లాలోనే అమర్ రాజా ఇండస్ట్రీస్, ఈ రాష్ట్రంలో అతి పెద్ద ట్యాక్స్ పేయర్ అమర్ రాజా ఇండస్ట్రీస్, వాళ్ళు 9,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఎక్స్టెన్షన్ చేయాలంటే దాన్ని కూడా తెలంగాణకు జరిగినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు భవిష్యత్తులో మీరు యువకులందరికీ కూడా వాళ్ళు పూర్తిగా వాళ్ళ భవిష్యత్తులో అంధకారం చేసింది ఈ యొక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. నేను అడుగుతా ఉన్నా, భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి రాజధాని లేకుండా పాలించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి చరిత్రలో తెలియజేసుకుంటున్నా. ఈ రోజు పోలవరాన్ని నేను కంప్లీట్ చేస్తానని అసెంబ్లీలో అటు వాళ్ళ మంత్రులు వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ పోలవరం కంప్లీట్ అయితే రాయలసీమ ప్రాంతానికి జీవనాడి లాంటి పోలవరం డ్యామ్ లో పూర్తిగా కూడా అంధకారంలో నెట్టినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎవరైనా మంచి పని మొదలు పెడితే ఒక ఇంటికో ఒక కార్యానికో ఫౌండేషన్ వేసి మనం మొదలు పెడతాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ప్రజావేదికను కూల్చి ఆయన ఈ రోజు మొదలు పెట్టిన సందర్భాన్ని, రాష్ట్ర పాలనను మొదలు పెట్టినటువంటి సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. మరి అదే కాకుండా అన్ని రకాలుగా ఈ రోజు సహజ వనరులు,
అటు ఇసుక అన్ని రకాలుగా ఉన్నటువంటి మైన్స్ దోపిడీ చేసేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా విఫలమైంది. ఈ రాష్ట్రంలో పూర్తిగా కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, గతంలో చంద్రబాబు నాయుడు లాంటి విజన్ కలిగినటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తు యువకులందరికీ కూడా అటువంటి నాయకుడు ఈ రాష్ట్ర పత్రాలు చేపడితే గాని మన భవిష్యత్తు ఉండదనేది ఈ రోజు అందరూ కూడా గమనించమంటా ఉన్నా. ఈ చేసిన పనులన్నీ కూడా కళ్ళ ముందున్నాయి. ఈ 4.5 సంవత్సరాలు దౌర్జన్యాలు కేసులు తప్పించి ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ పైన కేసులు పెడతారు. చంద్రబాబు నాయుడు లాంటి 70 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తి పైన ఈ రోజు జైలుకు పంపించి ఒక పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందేటువంటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి అవసరమా అని అడుగుతా ఉన్నా. నాలాంటి వ్యక్తి పైన 307 కేసులు ఆన్ షాట్లు పెట్టి మరి బయటకు పంపించి ఏదో సునకానందం పొందేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అందుకే ఇటువంటి మూర్ఖపు ప్రభుత్వాన్ని, చేతగాని ప్రభుత్వాన్ని కనీసం ఇంట్లో తల్లికి చెల్లికి న్యాయం చేయలేనటువంటి ఈ ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం నుంచి కొట్టమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ఈ రోజు వాళ్ళ చెల్లెలు మాట్లాడితే దానికి కూడా చంద్రబాబు నాయుడు గారి స్టార్ క్యాంపెయిన్ అని చెప్పేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉందంటే ఆయన విజ్ఞత ఏ రకంగా ఉందో, ఆయన ఆలోచన ఏ రకంగా ఉందో, నీ తల్లి తల్లి బయట పోతే అది కూడా చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమం అని చెప్పి ప్రజలకు చెప్తా ఉంటే వినడానికి నిజంగా కూడా మాకు సిగ్గుంది. చెప్పడానికి మీకు సిగ్గుందో లేదో నాకు తెలియదు, కానీ వినడానికి మాకు ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇటువంటి చేతగాని ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు ఆ రోజు ఆ సీను అనే వ్యక్తి కోడి కత్తి కేసు, ఈ రోజు దాకా నీ మీద మరి కేసు పెట్టి నువ్వు కేసు పెట్టినటువంటి కోడి కత్తి సీను ఈ రోజు నీ పైనే జైల్లో నిరాహార దీక్ష చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అదే కాదు, వాళ్ళ తల్లి వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ రోజు నిరాహార దీక్ష చేస్తా ఉంటే కనీసం నువ్వు కోర్టుకు పోయి సమాధానం అని చెప్పేటువంటి పరిస్థితి కూడా లేకపోతే ఏ రకంగా నీకు వాళ్ళ పైన ప్రేమ ఉందో, ఏ రకంగా నువ్వు ఈ ప్రజలకు సమాధానం చెప్పగలవో ఆలోచించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. అదే కాదు, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి పూర్తిగా కూడా అవినీతిలో కూరగపోయి ప్రజా వ్యతిరేక విధానాలు చేసి దౌర్జన్యాలతో అధికారం చేయించుకోవడం అనేది పొరపాటు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఖచ్చితంగా రేపు ఎవరొచ్చినా రాకపోయినా రేపు జరగబోయేది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జనసేన కలిసి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నాయి. ఖచ్చితంగా ఈ రోజు ఎవరు ఏమి చేసినా, ఈ రోజు ఏ రకంగా మీ వ్యవహార శైలిందో దానికంతా కూడా మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉండబోతా ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదే కాదు, అందుకే ఈ గ్రామ పంచాయతీలో గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ గ్రామ పంచాయతీలో చాలా కార్యక్రమాలు చేశాం, రేపు భవిష్యత్తులో చేయిస్తామని చెప్పి ఖచ్చితంగా పార్టీ పరంగా మా పరంగా ఈ గ్రామ పంచాయతీ సోదరి సోదరులందరూ కూడా నేను మాటిస్తా ఉన్నా. రేపు రాబోయే కాలంలో సైకిల్ గుర్తు పైన తెలుగుదేశం పార్టీకి ఓటేసి మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడానికి ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నేను మళ్ళా చెప్తా ఉన్నా, ఈ రోజు మోర్నపల్లి నుంచి తోటకన్నంలోకి, తోటకన్నం నుంచి కోటబండకు, కోటబండ నుంచి పోతనపల్లికి రోడ్డు వేసేది కాదు, శాంక్షన్ చేసింది అమర్నాథ్ రెడ్డే. నా దగ్గర ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నా, ఎవిడెన్స్ లేకుండా మాట్లాడటం లేదు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఈ రోజు ఏదైతే కుప్పం పలమనేరు రోడ్డు ఉందో ఆ రోడ్ లో నుంచి ఉండేటువంటి రోడ్డు ఈ రోజు ఎక్స్టెన్షన్ గా ఏదైతే మనకట
నాయక్ నగర్ నుంచి కూడా మరి పీకోటకు అమర్నాథ్ మాట్లాడుతున్నా, ఎవిడెన్స్ లేకుండా మాట్లాడటం లేదు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఈ రోజు ఏదైతే కుప్పం పలమనేర్ రోడ్డు ఉందో ఆ రోడ్ లో నుంచి ఉండేటువంటి రోడ్డు ఈ రోజు ఎక్స్టెన్షన్ గా ఏదైతే మనకు అట నాయక్ నగర్ నుంచి కూడా మరి పీకోటకు ఇక్కడ మీకు ఈ రీచ్ ఏదైతే 100 కిలోమీటర్ ఉందో ఇది శాంక్షన్ చేసి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోడ్డు నాగే ఈ రోడ్డు నాగే. జై తెలుగుదేశం, జై సంచారం.